నేను నితిన్. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి విజయం తథ్యం. మరోసారి స్పష్టం చేసిన టీడీపీ ముఖ్య నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలి. శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీమ రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రజలను ఒకే మాదిరి చూడాలని సూచించిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఈ నెల 20 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తప్పక గెలుస్తాడని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలో టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు అందరూ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు టీడీపీకి ఓటు వేయడం శుభ పరిణామమని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కోరుకునే ఓటు వేశారని అన్నారు. జగన్ ఎన్ని పగటికలు కన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు, రాజంపేట, బద్వేల్ శాసనసభ్యులతో పాటు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టీటీడీ పాలక మండలి సభ్యుడు పుట్టా సుధాకర్ రావుతో పాటు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప జిల్లాకు ఓటుకు వచ్చాడంటే కేవలం వాళ్ళ చిన్నాన్నకు ఓటు వేసేదానికే వచ్చాడు. కడప జిల్లా అతను అపోజిషన్ లీడర్గా ఉండి ఇంతవరకు ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ జిల్లా పరిషత్ మీటింగులకు కానీ కడప జిల్లా అభివృద్ధి చేసేదానికి దేనికి కూడా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం వాళ్ళ చిన్నాన్నకు ఓటు వేసేదానికి వచ్చాడంటే వాళ్ళ కుటుంబ పాలన ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఎందుకంటే జిల్లాలో ఏదొస్తే కూడా పులివెందుల్లో సర్పంచ్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, ఎంపీపీ వచ్చినా, జిల్లా పరిషత్ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎమ్మెల్సీ వచ్చినా, ఎంపీ వచ్చినా, అన్నీ వాళ్ళ కుటుంబానికే దక్కే విధంగా చేసుకుంటున్నారంటే ఈ జిల్లాలో ఎవరు నాయకులు లేరా? మంచి మంచి పాలన చేసే నాయకులు చాలామంది ఉన్నారు. అవన్నీ కాకుండా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో నుంచే పెట్టుకోవాలని అతను మరి దీనికి ఓటుకు రావడం చూస్తే ఎంత నీచానికి దిగజారారో మనం చూడాలి. ప్రజల గురించి పక్షాన పోరాడిన కానీ, ప్రజల గురించి మాట్లాడిన కానీ జగన్మోహన్ రెడ్డి కడపలో ఇంతవరకు చేయకుండా ఈరోజు ఓటు కోసం వచ్చి అక్కడ క్యూలో కూడా నిలబడి కావాలని అక్కడ పోలీసు వాళ్ళు చెప్తుంటే కూడా అక్కడ కూడా వచ్చి ప్రచారం చేసుకుంటే ఏదో 4 ఓట్లు సంపాదించుకునే ఒక చెడు ఆలోచనతో ఈరోజు వచ్చి ఓటు వేశారంటే మనం ఏ విధంగా దిగుజారుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మనం ఆలోచన చేసుకోవచ్చు. బీటెక్ రవి విషయానికి వస్తే అదే కాన్స్టిట్యూన్సీ పులివెందుల్లో వాళ్ళ కుటుంబం చేతిలో వీళ్ళు చిన్నాన మర్డర్ కావడం మనం అని చూసాం. మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఓడించిన వ్యక్తిగా చరిత్రలో ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి మిగిలిపోతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. యా పక్కకు పోయింది జీఏపీ గెట్ అబ్సల్యూట్ పవర్గా మార్చి పవర్ను చిన్న వ్యక్తి ఆయన మాదిరి వివేకానంద రెడ్డి మాదిరి కుప్పలు కుప్పలేం చెప్పాయి. ఉండేదంతా ఉండేదంతా పోగొట్టున్నాడు. ఒక షార్ట్ మ్యాన్ బట్ స్మార్ట్ మ్యాన్. అతని మీద వ్యక్తిగతంగా కామెంట్ చేశాను. సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. ఏది చేతగాక ఫోటో సరిగా లేదు. ఆ జేసీ ఆ అమ్మ చెప్పిందంట జేసీ గారు నేను నల్లగా ఉన్నాడు బాగా ఫోటో వచ్చిందండి. ఇవన్నీ తెల్లపోవచ్చు తెల్ల మిసాలు అందుకే నీ ఫోటో రాలేదు. రెండోది ఆయన యొక్క ఆలోచన 3 చోట్ల ఎందుకు ఎలక్షన్ అంటే 3 చోట్ల కాక రెవెన్యూ డివిజన్లు 3 చోట్లు ఉన్నాయి. ఎట్లో ఒకటా కేసీఆర్ని పట్టుకొని ఒకే చోట పెట్టాల్సింది.
లోటస్ పండల్లో పెట్టేయాల్సింది. ఎలక్షన్లు రద్దు చేయాలనేది, కోడు వద్దనేది ఎంత కాకుంటే అంత మాట్లాడేది. అసలు చిన్నపిల్లోని వ్యవహారం. జగన్ రెడ్డికి ఏమీ తెలియదు, రాజకీయాలు నడిపేది తెలియదు. వ్యూహాత్మకంగా పనిచేస్తే రాజకీయాలు, అమరావతి వద్దనేది, పట్టిసీమ వద్దనేది తను మాత్రమే ప్రపంచమంతా తెలిసినట్టు, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి ఏమి తెలియనట్టు మాట్లాడుతుంటాడు. అది అతను మానుకోవాలి. సబ్జెక్టును బట్టి మాట్లాడాలి తప్ప, నీ గెలుపు ఘోరం, నీకు చెక్కు పెట్టడానికే మేము రాజకీయాల్లోకి వచ్చినాం. ఏమి అవునా కదా, మీరే చెప్పాలా. మీరు పాండిచ్చేరి కొందరు వచ్చారు, సంఖ్యాబలం చూపినాం, రమ్మని ఛాలెంజ్ చేసినాం, మీ దగ్గర కడపలో చూపుతామని, లేకపోతే మేమే సంఖ్యాబలం చూపుతాం, మీరు డ్రాప్ అవుతామని చెప్తారా అంటే అది చెప్పారు. ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు 270 మందే మీకు ఉండేది, ఇప్పుడు 270 మంది ఉన్నారా, ఏం 70 ఉన్నారో 20వ తేదీ అంటే 60 గంటల్లో కౌంటింగ్ కూడా అయిపోతుంది. 60 అవర్స్ గ్యాప్. రాజకీయాలు సాధించుకోవాలి, పార్టీ మూసుకోవాలి. అందరూ క్రాస్ 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 అంటే నేను ఆలోచించిన వైఎస్ఆర్ పార్టీ ఎయిర్ క్రాస్ కావాలి. సిఆర్ఐఎస్ఎచ్ క్రాస్ అంటే కుప్ప కుల్తా తట్టినే క్రాస్ గీసు ఇల్లానై క్రాస్ కాదు, అయ్యేది సిఆర్ఓఎస్ఎస్ కాదు, సిఆర్ఐఎస్ఎచ్ జరగబోతుంది. ఆ పార్టీ కూలే పరిస్థితి, విమానం కూలితే ఎట్లా పోతుందో, పార్టీ స్మాష్ అండ్ క్రాష్ పోయిందా. మూసుకోవాలి పార్టీ. మీరు ఇది గెలిస్తే పార్టీ మూసుకోమని మీరు కూడా అడగాల. ఇక్కడనే నువ్వు గెలిచలేను, నువ్వు నువ్వు ఎందుకు రాష్ట్ర రాజకీయాలు, నువ్వు సాధించుకొని చంద్రబాబు నాయుడు వెంట పోయి నాయన ఏదైనా సార్ మాకు ఏదైనా మెలకువలు చెప్పు, భవిష్యత్తులో ఏమన్నా నువ్వన్నా పోయినాక నీ వయసు అయినాక నాకేమన్నా ఛాన్స్ వస్తుందని అడుగుతుంటే ఏమన్నా ఆయన ఛాన్స్ ఏమైనా ఇస్తారు. శాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి, ఎక్కడా కూడా ఈ అవాంఛనీయ ఘటన లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతినిధులంతా ఓటేయడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమీ చేతకాకపోయినప్పుడు, నిరాశ నిరసనలో ఉన్నప్పుడు దేవుడున్నాడు, మాకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కడు కూడా మాట్లాడతాడు. ఆత్మవిశ్వాసం లేక, ప్రజల్లో మద్దతు లేక ఈరోజు పూర్తిగా నిరాశలో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకేనేమో ఈరోజు మీడియా వాళ్ళతో కూడా తెలుగుదేశం పార్టీ రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉంది, దేవుడు ఉన్నాడు అన్నిటికీ అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రలోభాలకు గురి చేసింది, ప్రలోభాలకు తెరలేపింది వైసీపీ. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొంతమందిని ఎన్నికల సందర్భంగా కేవలం ఎన్నికల కోసం వాళ్ళ పార్టీ వైపు 5-6 మందిని తీసుకుపోయినారు. అది ప్రలోభాలకు వారు గురి చేశారా, మేము గురి చేశామని ఒకసారి అందరూ ఆలోచించాలి. గడిచిన 2.5 సంవత్సర కాలంగా దాదాపు 150 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వేరువేరు సందర్భాల్లో మా పార్టీలో చేరారు. అప్పుడు ఎన్నికలు లేవు, కేవలం అభివృద్ధిని చూసి వారి వారి ప్రాంతాల్లో కొంత అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వం ఉంది, మంచి నాయకత్వం ఉంది రాష్ట్రంలోని వచ్చారు. ఏ ప్రజోపరాలకు గురి చేసి ఆ రోజు మేము ఎవరిని తీసుకురాలే, కేవలం ఎన్నికల సందర్భంగా వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళు తీసుకుపోయి ఈరోజు మేము గురి చేసామని మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు పాలన కేవలం గొప్పలు చెప్పుకోవడానికే సరిపోతుందని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది ఏమీ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకోవాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని గతంలోనూ నాయకులే చేపట్టారని, కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టింది ఏం లేదని స్పష్టం చేశారు. కేవలం గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించాలని ముఖ్యమంత్రికి సూచించారు. న్యాయస్థానాలు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజల వెల్ఫేర్ను దృష్టిపూర్వంలో వచ్చి మాకు మా ఆల్టిట్యూడ్ మాకు వేరేది నీళ్ళు రావు ఒకటి, వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ ఏమైనా వస్తాయా, లేదా దీనికన్నా ఇంకా 86 మమ్మల్ని కన్విన్స్ చేసి నిన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వము లోన్ వేవరు అనౌన్స్ చేశారు, ఇది రైతుల రుణాలు మాఫీ చేస్తారు. ఆబ్వియస్గా ఇది సెంట్రల్ ఫండ్స్లోంచి వస్తుందనేది ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా 84,000 కోట్ల రూపాయలు రైతులది రుణమాఫీ చేస్తామని అదనం చెప్పారు. అంటే వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు. దాన్ని క్వాంటిఫై చేస్తే 84,000 వచ్చింది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్. సరే అది పెట్టి 24,000 తగ్గించారు. 24,000 ఇస్తారంటే మొన్నటి వరకు 11,400 కోట్లు ఇచ్చారు 3 బడ్జెట్స్. ఈ బడ్జెట్లో 3,600 కోట్లు ఇవ్వాలి. ఈ 3,600తో 11,000 కోట్లు వస్తుంది. నేను చెప్తున్నానంటే ఎటు మీరు ఆర్థిక పరిస్థితి బాగలేదనేది ప్రధానికి కారణం చెప్తున్నారు. మీరు కూడా ఎందుకు డిమాండ్ చేయకూడదు, ఎందుకు డిస్క్రిమినేషన్? మా రాష్ట్రంలో మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాము కాబట్టి మాకు సెంట్రల్ ఫండింగ్ ఇవ్వండి, లోన్ వేవరకు. ఆంధ్ర రాష్ట్రంలో రైతులు చాలా దగ్గరమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేది డిమాండ్ చేయమని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఒకవేళ అతనికి అలవాట్లేదు వేరే పార్టీని తీసుకుపోయేదానికి, ఎందుకంటే అది క్రెడిట్ వేరే పార్టీలకు వస్తుందని, మీరు పోయి సాధిస్తే సంతోషం, మీ వల్ల కాదంటే మేము వస్తాం వెంటనే. మీరు రైతులకు రుణాలు మాఫీ చేయటం అనేది ప్రధానం. చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో కంటిన్యూస్గా కరువు వస్తున్నది కాబట్టి ఇది నువ్వు చెప్పి ఇంగ్లీష్లో చెప్పిన దానికి తెలుగులో చెప్పిన దానికి తేడా. ఇది ఇంగ్లీష్లో చెప్పింది మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినది ఒకటే, నీతి ఆయోగ్ చెప్పింది ఒకటే, అంతా ఒకటే. ఈ ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎవరు భరిస్తారని నేను నిన్న అసెంబ్లీలో అడిగాను, జవాబు చెప్పలే. అంటే ఈ ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈ 46,000 తర్వాత మైనస్ ఈ 16,000-30,000 కోట్ల రూపాయలు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎవరు భరిస్తారు? అంటే నువ్వు ఆ ప్రాజెక్టు నువ్వు తీసుకున్న దానివల్ల వచ్చిన ఇబ్బందులు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ పూర్తి కాస్ట్ నువ్వు పెట్టకుంటే వాళ్ళు ప్రాజెక్టు డిలే అయిపోతుంది. 2 కెనాల్స్ తవ్విన అప్పట్లో హెడ్ వర్క్ చేసేదానికి నీకు ఇంత టైం పడుతుంది. నేను తప్పుపట్టంలే, ఒక్క దినం ఆలస్యమైనా రాయలసీమ దెబ్బతింటుంది. అక్కడ పోలవరం ఒక దినం లేట్ అయినా కూడా మొదటి దెబ్బతినేది రాయలసీమ. కాబట్టి ఈ దినం నువ్వు ఎంత మొత్తం అసెంబ్లీ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. ఈ దినాన్ని క్లారిటీ లేదా పూర్తి ఆ ఇంక్రిమెంటల్ అమౌంట్ ఎవరు భరిస్తారని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వకుండా ఉంటే ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. కేవలం నీ కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు నువ్వు భుజాన వేసుకున్నావు. వేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు సమస్యలు చాలా ఉన్నాయి. అసెంబ్లీ బిల్డింగ్ కట్టాలన్నో అదన్నానో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవి చేసుకో ఉండొచ్చు. అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింటే వాళ్ళు చేసేసిండ్రు. విభజన చట్టంలో లేనిది ఏదైనా దీంట్లో ఉందా ఒకటి చూపించండి. విభజన చట్టంలో లేనిది ఏదైనా ఒకటి ఉందా దీంట్లో ఈ ప్యాకేజీలో? ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. అక్కడక్కడ ఒకటి తీసి ప్యాకేజ్ పెట్టారు. ఇంకా విభజన చట్టంలో ఇంకా చాలా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అని, సీ పోర్ట్స్ అని, అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. దానికి అభినందన సభ. ఏం అభినందన చేయాలి వాళ్ళను? వాళ్ళు ఏదైనా ఇచ్చింటే ఎక్స్ట్రా అభినందించాలి. అంటే ఏమీ లేకున్నా కూడా ఒక మాయ సృష్టిస్తున్నాడు. లేనిది లేనిదంతా ఉన్నట్లు, అది దానికి ఒక ఫంక్షను. వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటే నువ్వు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్న కమిషన్ల కోసం నాబార్డు 1,800 కోట్లు లోన్ ఇస్తే దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తావు ఎగురుతా? అప్పు తెచ్చిన దానికి ఫంక్షన్ చేస్తారు ఎవరన్నా? ఒకసారి ఆలోచించండి, అప్పు తెచ్చిన దానికి అప్పు ఫంక్షన్ చేస్తారా? దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్ పెద్ద చెక్. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రైతులను కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన మోసానికి గురి చేస్తుందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రవిశంకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొనడం ఎంతవరకు సంబంధిస్తామని అన్నారు. అంటే కేవలం ఉత్తరప్రదేశ్ లో రైతులు మాత్రమేనా ఉన్నది, ఆంధ్రలో రాయలసీమ రైతులు లేరని ప్రశ్నించారు. ఎస్బీఐ మేనేజర్ రైతుల గురించి అసత్యమైన ప్రకటనలు చేస్తుందని, ఇది ఏమాత్రం సంబంధించడం కాదని అన్నారు. విజయ మాల్య లాంటి వ్యక్తులకు ముఖ పరిచయం మీద 1,00,000 కోట్లు అప్పు ఇచ్చిన ఘనత ఆమెకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. అటువంటి వాళ్ళు 1,00,000 కోట్లు ఎగ్గొట్టినా వాళ్ళని ఏమనడం లేదని, కానీ రైతులకు రుణాలు మంజూరు చేయకుండా చూస్తున్నారని అన్నారు. ఒకవేళ రుణాలు ఇచ్చినా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి రాయలసీమ రైతులను ఆదుకోవాలని కోరారు, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ లో రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వాలి తప్ప ఇస్తే కేంద్ర బడ్జెట్ నుంచి ఉత్తరప్రదేశ్ రుణమాఫీకి డబ్బులు ఇస్తామని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అత్యంత పక్షపాతంగా వ్యవహరిస్తుంది, ఓట్ల రాజకీయానికి పాల్పడతా ఉన్నది. ఉత్తరప్రదేశ్లో ఉండే రైతులే రైతులా? ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులు, రాయలసీమలో ఉండే రైతులు రైతులు కాదా? రాయలసీమలో ఈరోజు అత్యంత కరువు ప్రాంతం,
భారతదేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా లెక్కించబడ్డ రాయలసీమ ప్రాంతానికి, ఈ రాయలసీమ ప్రాంతంలో రైతులు అప్పులు చేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే, వలసలు పోతుంటే, తాగేదానికి నీళ్లు లేక బతకలేని పరిస్థితులుంటే, ఈ ప్రాంతానికి రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చేదానికి గతి లేదు, కానీ ఉత్తరప్రదేశ్కి మాత్రం నిధులు ఇస్తారట. ఇది ఏమైనా ఏ రకమైన పద్ధతి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది వంచన కాదా? రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని మోసం చేయడం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఆశ్చర్యం ఏమంటే, దురదృష్టం ఏమిటంటే, రుణమాఫీకి వ్యతిరేకంగా ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య, పెట్టుబడిదారుల ముద్దు బిడ్డ అమ్మ, చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నది. అసలు రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయట, రుణమాఫీ చేస్తే అది ఆర్థిక వృద్ధికి నష్టం చేస్తుందంట. అసలు ఏం అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ ఆమె చెప్తుంది ఈరోజు వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా భారతదేశ వృద్ధి రేటు పెరగడానికి వీలు లేదండి. వ్యవసాయ రంగం ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఇక్కడ కూనర్లు ఇస్తా ఉంటే మండి బకాయిలు ఎంతమంది ఉన్నారంటే 5.5%. అదే పెట్టుబడిదారులు ఎంతమంది ఉన్నారు? 100 కోట్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 90% మంది ఉన్నారు. కాబట్టి ఎస్బీఐ చైర్మన్ మాట్లాడుతుంది అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఈమె చైర్మన్ అయిన తర్వాత విజయ్ మాల్యాకి ఇచ్చిన డబ్బులు ఎంత? విజయ్ మాల్యాకి ఇచ్చిన డబ్బులు సుమారుగా 840 కోట్ల రూపాయలు విజయ్ మాల్యా ఎగరగొట్టిన డబ్బులు ఈమె కాలంలోనే తీసుకున్నారు. ఈమెనే చెప్పింది ముఖ వాల్యూ ప్రకారం అతనికి సూరిటీ లేకుండా డబ్బులు ఇచ్చేయమని చెప్పింది. సూరిటీ లేకుండా డబ్బులు ఇచ్చిన తర్వాత ఈరోజు వాడు ఎగరగొట్టి వెళ్ళిపోయినాడు. విజయ మాల్యాలను పట్టించుకునే స్థితిలో లేదు బ్యాంకులు. రైతుల గురించి మాత్రం అసత్యాలని లేకపోతే దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు. దీన్ని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మోడీ ప్రభుత్వం బ్యాంకులు రెండో కూడా రాయలసీమ రైతాంగానికి న్యాయంగా ఇవ్వాల్సిన రుణమాఫీ కానీ ఇవ్వాల్సిన లోన్లు కానీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చిన్న స్థాయి ఉద్యోగులైన విఆర్ఓ విఆర్ఐలకు రేషన్ కార్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని, ఇది ఎంతవరకు న్యాయమని రాయలసీమ ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు నగరంలోని ఆర్సీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు కూడా రేషన్ కార్డు రద్దు చేయడం దారుణమైన విషయమని అన్నారు. వారు కనీసం ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా వారి కార్డు రద్దు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విఆర్ఓ విఆర్ఐల కార్డు రద్దు చేయవద్దని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతామని హెచ్చరించారు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం మన సమాజంలో అత్యంత చిన్న ఉద్యోగులైనటువంటి విఆర్ఓలు అలాగే అంగన్వాడీలు వీళ్ళ రేషన్ కార్డు తొలగించే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే విఆర్ఓల కార్డును తొలగించింది. రెండో విడతలో అంగన్వాడీ వాళ్ళ రేషన్ కార్డులు కూడా తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి రాయలసీమ ట్రేడ్ యూనియన్ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, అంగన్వాడీ వర్కర్లకు ఇంతవరకు స్టాండర్డ్ బేసిక్ కానీ డిఏ కానీ ఓరకంగా చెప్పాలంటే వాళ్ళకు కనీస వేతనం కూడా లేదు. అలాగే వాళ్ళు ఇంతవరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు అందలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకున్నటువంటి ఒకే ఒక ఆధారము తెల్ల రేషన్ కార్డు. ఆ తెల్ల రేషన్ కార్డు కూడా తొలగించే ప్రయత్నంలో ఈరోజు ఉంది. ఒక అంగన్వాడీ వర్కర్ తెల్ల రేషన్ కార్డు తొలగిస్తే మొత్తం ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే గవర్నమెంట్ ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గవర్నమెంట్ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏమేమి రావాలో అవన్నీ కూడా నిర్ధారించి చేస్తే బాగుంటుంది. కనీసం వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో కూడా లేనటువంటి చిన్న ఉద్యోగులపైన ప్రభుత్వం పడి వాళ్ళ నోటికాడ కూడు లాగే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇదే కన్నా కొనసాగిస్తే రాయలసీమ ట్రేడ్ యూనియన్ తీవ్రమైన రూపంలో ఆందోళన చేపడుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అలాగే తొలగించినటువంటి వీఆర్ఓ వాళ్ళ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వెంటనే వాటిని పునరుద్ధరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత అంగన్వాడీ వాళ్ళ జోలికి రావద్దని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని, వెనుకబడిన ప్రాంతాలకు ఎటువంటి భరోసా ఇవ్వలేదని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఇదే అంశంపై కడప జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడ్జెట్ లో సాగునీరు, తాగునీరు, ఇరిగేషన్ అన్ని రంగాల్లో కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, కరువు పీడిత ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయకపోవడం శోచనీయమని అన్నారు. బడ్జెట్ ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైనటువంటి రాయలసీమ, కడప జిల్లాలు వీటిని కరువు తీవ్రతరం చేసేటువంటి పద్ధతుల్లోనే ఉంది తప్ప
ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించలేదు. గాలేరు నారి కావచ్చు, అందే నేవా కావచ్చు, లేదు బీబీసీ తెలుగుగా అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పై పూర్తి కావడలేదు. కనీసం ఇప్పుడైనా 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే అని చెప్పి ఆశించాం. ఈరోజు కేటాయించిన కేటాయింపులను బట్టి చూస్తే 2-3 సంవత్సరాలు కాదు కానీ కనీసం 20-30 సంవత్సరాల్లో కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ లోపల ఆ ప్రాజెక్టుల జీవితకాలం కూడా పూర్తి అయిపోయేటువంటి పరిస్థితి. అందుకని శాశ్వతంగా కరువు విలయతాండవం చేసేటువంటి పరిస్థితి, కరువుకు అట్లే కొనసాగించే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాల కారణంగా కనపడుతూ ఉంది. మరి కరువు సహాయక చర్యలకు కూడా రాయలసీమకు సంబంధించి ఏమి కేటాయించలేదు. ఇవే కాకుండా ఈరోజు రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, పంట గిట్టుబాటు కావటం లేదు. మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు కూడా ఎక్కడ బడ్జెట్లో నష్టపరిహారం చెల్లించడానికి ప్రాతిపదిక కనపడలేదు. మరి ఇవే కాకుండా ఈరోజు తాగునీటి సమస్య ఈ కరువు పీడిత ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది, వాటి నివారణకు కూడా ఏ చర్యలు లేవు. గత 3-4 సంవత్సరాలుగా వరుసగా కరువు వస్తూ ఉన్నా రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి కానీ, లేదు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కావాల్సినటువంటి చర్యలకు అవసరమైన నిధులు కేటాయించడంలో కానీ ఈరోజు ప్రభుత్వం విఫలమైంది. మరొక అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లు రైతుల రుణమాఫీ ఇప్పటికి 4 బడ్జెట్లు అయిపోయింది. 4 బడ్జెట్లు అయిపోయినా వాళ్ళు కేటాయించినటువంటి వడ్డీలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి, ఈరోజు అసలు కంటే వడ్డీ రెట్టింపైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని ఎన్నికల వాగ్దానాన్ని కూడా అమలు జరపడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం. వీటన్నింటికీ మించి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ కానీ, లేదు ఈ జిల్లాకు అభివృద్ధికి సంబంధించినటువంటి రాయలసీమకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ కానీ, ఇవేవి కూడా ఈ ప్రణాళికలో కానీ బడ్జెట్లో కానీ కల్పించకపోవటం శోచనీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి విజయం తథ్యం మరోసారి స్పష్టం చేసిన టీడీపీ ముఖ్య నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలి శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీమ రైతులకు తీరని అన్యాయం చేస్తోంది, అన్ని రాష్ట్రాల ప్రజలను ఒకే మాదిరి చూడాలని సూచించిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.